దేవరా ట్రైలర్ ఎలా అనిపించింది మేడం? సో ఓవరాల్గా అయితే దేవరా ట్రైలర్ నాకు బాగా అనిపించింది. అండ్ దాంట్లో వాటిని సీక్వెన్సెస్ అవన్నీ నాకు తెలిసి తెలుగు ఆడియన్స్కి కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. ప్రీవియస్గా మనం మాధుపురి చూసాం అండ్ దిస్ థింగ్ ఐ థింక్ గోన బి అ హిట్. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం ఆయనని. అండ్ ఆయన డివైడ్ ఇంకా ఇంప్రూవ్ అవుతున్నారు కానీ తగ్గట్లేదు. అండ్ ఓవరాల్గా మన కంట్రీ అని కాకుండా అదర్ కంట్రీస్ కూడా వస్తుంది కాబట్టి అఫ్ కోర్స్ చాలా ప్రౌడ్ మూమెంట్ అనుకోవచ్చు మనకు తెలుగు ఆడియన్స్ అయితే. విజువల్స్ ఎలా అనిపించినాయి? విజువల్స్ బాగున్నాయి అండ్ ఆ మూడ్ కానీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో అంటే చాలా వరకు మిక్స్డ్ టాక్ అంటారు కదా ఇది ట్రైలర్, అర్థం కాలేదు. మిక్స్డ్ టాక్ అంటారు కదా, ఐ మీన్ ఎట్లా అంటే వాల్దర్ వీరయ్య ఆ స్టోరీ అండ్ ఇంతకు ముందు చూసిన ఆచార్య ఇవన్నీ శక్తి. మనం అలా తీసుకుంటే అలా ఇప్పటివరకు మనం చాలా రొటీన్ స్టోరీస్ చాలా చూసి ఉంటాం. వాళ్ళు తీసే విధానం అనేది వేరు ఉంటుంది కదా, ఎవ్రీవన్ హ్యాస్ డిఫరెంట్ వే ఆఫ్ డైరెక్షన్. సో స్టోరీస్ రొటీన్ అయినా దాన్ని తీసే విధానాన్ని బట్టి మన విజువల్స్ కానీ అవుట్పుట్ కానీ వస్తుంది. సో అలా మనం చెప్పలేము, మేబీ సేమ్ రొటీన్ స్టోరీ అనుకుండొచ్చు బట్ దాని విజువల్స్ తీసే పర్సన్ వేరు కాబట్టి దాని అవుట్పుట్ వేరేలా ఉంటుంది. అండ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పర్సన్స్ వేరు, ఎన్టీఆర్ కదా, సో ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. డ్యువల్ యాక్షన్ కదా, ఇందులో డ్యువల్ రోల్ కదా, అనిపిస్తుంది మన ఆదర్శ శక్తి అవును. ప్రీవియస్లీ మేము ఆదర్శ అవి చూసాము బట్ ఇది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. ఆయన న్యూ లుక్ ఉంది కదా, సో ఎక్స్పెక్టింగ్ మోర్ రాదర్ దాన్ ప్రీవియస్ మూవీస్. అండ్ సైఫ్ అలీ ఖాన్ గారు అయితే ప్రీవియస్లీ మనం ఆదిపురుషులో చూసాం, అంతగా అనిపించలేదు. మేబీ మన విఎఫ్ఎక్స్ వాటి వల్ల అనిపించవచ్చు బట్ నౌ సైఫ్ అలీ ఖాన్ గారికి కొంచెం న్యూ లుక్ ఇచ్చారు. సో సడన్గా చూసి ఆయన గుర్తుపట్టలేము. సో మేబీ ఐ థింక్ సో ఈ దేవర మూవీతో సైఫ్ అలీ ఖాన్ గారికి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఇంకా తెలుగు ఇండస్ట్రీలో అనుకుంటున్నాం. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ గారి గురించి వాళ్ళు స్క్రిప్ట్ కన్నా ముందే ఆడియన్స్ ఎక్కువ ఫిక్స్ చేసేసారు అండ్ ఆడియన్స్ పాయింట్ నుంచి తీసుకొని ఇంకా వాళ్ళని ఫిక్స్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఇంకా గ్రేట్ అంటే అవుట్పుట్ ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఆబ్వియస్లీ వీళ్ళ కాంబినేషన్ అయితే ఇప్పటివరకు బాగుంది, ఇప్పటివరకు వచ్చిన వాటి అన్నింటిలో అయితే బాగా అనిపించింది. సో వెయిటింగ్ ఫర్ 27. యా. సో ఫైనల్గా ట్రైలర్ ఎలా అనిపించింది ఒక మాటలో చెప్పాలి? సో ఓవరాల్ ట్రైలర్ ఈజ్ సో గుడ్, సో ఎక్స్పెక్టింగ్ ద బెస్ట్ అవుట్పుట్, దట్స్ ఇట్.